విజయవాడ ఆర్టీఏ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమ ఆర్టీఏ ఆఫీస్కు వెళ్లిన తర్వాత ఎపిసోడ్ ముగిసిందని భావించారు. అయితే ఈ విషయంపై అలక వహించారు ఎంపీ నాని. తన కేశినేని ట్రావెల్స్ ను రద్దు చేసుకోవడానికి నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రకటన చేయడానికి సిద్ధమవగా వెంటనే సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు. దీంతో సీఎంను కలవడానికి వెళ్లారు నాని. అయితే తన నిర్ణయంలో మార్పు ఉండదని చెబుతున్నారు. దీంతో విజయవాడలో కేశినేని ట్రావెల్స్ వద్ద హైడ్రామా నెలకొంది. విజయవాడ ఆర్టీఏ వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే బోండా ఉమ ఆర్టీఏ ఆఫీస్కు వెళ్లిన తర్వాత ఎపిసోడ్ ముగిసిందని భావించారు. అయితే ఈ విషయంపై అలక వహించారు ఎంపీ నాని. తన కేశినేని ట్రావెల్స్ ను రద్దు చేసుకోవడానికి నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రకటన చేయడానికి సిద్ధమవగా వెంటనే సీఎం చంద్రబాబు ఫోన్ చేశారు. దీంతో సీఎంను కలవడానికి వెళ్లారు నాని. అయితే తన నిర్ణయంలో మార్పు ఉండదని చెబుతున్నారు. దీంతో విజయవాడలో కేశినేని ట్రావెల్స్ వద్ద హైడ్రామా నెలకొంది. దీనికి సంబంధించిన తాజా సమాచారం మా ప్రతినిధి హరీష్ లైవ్ లో అందిస్తారు. హరీష్, నాని ఎందుకు ఈ నిర్ణయం వచ్చినట్టు, అసలు ఏం జరిగింది తాజాగా? కళ్యాణ్, ఆర్టీఏ కార్యాలయం వద్ద జరిగినటువంటి ఘర్షణ వాతావరణం తర్వాత కొంత నాని కొంత అసంతృప్తిగా ఉన్నారు. మొత్తం ఓవరాల్ ఇష్యూ చూసుకుంటే కనుక ప్రభుత్వానికి అదేవిధంగా అధికారులకి మధ్యలో వచ్చినటువంటి విభేదాలే కానీ క్లారిటీ లేకపోవడం కానీ ఏదైనప్పటికీ కూడా నాని ఆ రోజు నుంచి కూడా కొంత మనస్తాపానికి గురైనటువంటి మాట మాత్రం వాస్తవం. ఆ రోజు నుంచి కూడా రెండో రోజు సీఎం పిలిచి మాట్లాడటం, ఆ తర్వాత అధికారులకి వెళ్ళి స్వయంగా వెళ్ళి క్షమాపణ చెప్పడం, ఈ మొత్తం వ్యవహారం అధికార పక్షానికి పార్టీకి ఒక మైలేజ్ని తీసుకొచ్చినప్పటికీ కూడా కేశినేని నాని వరకు చూసుకుంటే కనుక ఈ వ్యవహారం మీద భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ఎంపీ స్థాయిలో ఉండి ఎమ్మెల్యే స్థాయిలో ఉన్నటువంటి అధికార పక్షానికి సంబంధించినటువంటి నేతలు అధికారుల వద్దకు వెళ్ళి క్షమాపణ చెప్పడం, అంతకుముందు రోజు జరిగినటువంటి ఆర్టీఓ కార్యాలయం వద్ద జరిగినటువంటి ఘర్షణకు సంబంధించినటువంటి వ్యవహారంలో అధికారుల యొక్క నిర్లక్ష్యం, అధికారుల యొక్క అవినీతిని మాత్రమే ప్రజాప్రతినిధిగా నానితో పాటుగా బోండా ఉమ ఎమ్మెల్సీలు ఎవరైతేనో వాళ్ళందరూ కూడా ప్రశ్నించారు. అయితే ఈ వ్యవహారంలో చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకోవడం, తర్వాత అధికారులతో కూడా మాట్లాడటం, అధికారులకు సంబంధించినటువంటి సంఘాలన్నీ కూడా తమ నిరసన వ్యక్తం చేసినటువంటి నేపథ్యంలో సీఎం స్వయంగా పిలిచి మాట్లాడటం, ఆ తర్వాత వెళ్ళి క్షమాపణ చెప్పి రావాలన్నటువంటి ఆదేశాలు వెల్లడైనటువంటి నేపథ్యంలో అప్పటి నుంచి కూడా చేయని తప్పు ఏదైతే మన వైపు నుంచి తప్పు లేదు. అధికారులు అనధికారులు కానీ ఎవరైనప్పటికీ కూడా అనుసరిస్తున్నటువంటి వైఖరి, రవాణా శాఖకు సంబంధించినటువంటి అధికారుల నిర్లక్ష్యం, మొత్తం ఒకవైపు ఆర్టీసీ వంటి ప్రభుత్వ రంగ సంస్థకు కూడా పూర్తిగా నష్టం వాటిల్లుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు ఎక్కడ కూడా అమలు అవ్వట్లేదు. అధికారులు మధ్యలో ఉండి అధికారులు